ఫిబ్రవరి 8, 2024 రోజు మా యొక్క మన తెలంగాణ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం మాకు ఇంట్రీమ్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. మా యొక్క DAC 2008 సమస్య అనేది 15 సంవత్సరాలుగా కోట్ల చుట్టూ రాజకీయ నాయకు కోట్ల చుట్టూ తిరిగి తీర్పులు తెచ్చుకున్నా కూడక తీర్పులు తెచ్చుకొని రాజకీయ నాయకుల చుట్టూ ప్రభుత్వాల చుట్టూ తిరిగి 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 అలసిపోతున్నాం. హైకోర్టులో మీద గౌరవాన్ని లేకుండా గడిచిన ప్రభుత్వాలు ఇంప్లిమెంటేషన్ చేయకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టుకు వెళ్ళడం మళ్ళీ అక్కడ నుంచి కూడా సుప్రీంకోర్టు మమ్మల్ని గుర్తించి వీళ్ళు 15 సంవత్సరాలుగా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, వీళ్ళ యొక్క సమస్య న్యాయబద్ధమైంది కాబట్టి GO నెంబర్ 28 అనేది వ్యాలిడిటీ పైన వ్యాలిడిటీని అనేది సుప్రీం హైకోర్టులోనే తెలుసుకోండి. ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్టుకు ఆ పరిధి ఉంటుంది కాబట్టి ఈ యొక్క సమస్యను హైకోర్టులో తేల్చుకోండి అని రిమాండ్ చేయడం జరిగింది. హైకోర్టు మాకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఏమనంటే ఈ యొక్క 2008 డిఎస్ అభ్యర్థులను పునర్పరిశీలించి వీళ్ళకు ఉద్యోగాలు కల్పించమని ఫిబ్రవరి 8 నుంచి మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రాలు మినిస్టర్లకు ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు సమర్పిస్తున్నాం. 15 తారీఖు నాడు ముఖ్యమంత్రి ఇంటికాడికి వెళ్ళినాం మేము ఒక 500 మంది. మళ్ళీ ఆ రోజు మాకు మీకు ఒక వారం రోజుల్లో స్పష్టమైన మా ఆదేశాలు వస్తాయని చెప్పిండ్రు, ఇంకా రాలేదు. పోయిన మంగళవారం రోజు ప్రజా దర్బార్కి వచ్చినాం, అక్కడ మనకేం చెప్పిండ్రు, మన యొక్క ప్రణాళిక చైర్మన్ ఉపాధ్యక్షుడు మన యొక్క చిన్నారెడ్డి సారు, మీరు మీ యొక్క సమస్య న్యాయబద్ధమైంది కాబట్టి మీరు గట్టిగా చేయండి ఈ ప్రోగ్రామ్ను అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. మేడం ఇంకా మీకు ఒక వారం రోజుల్లో మీకు ఒక మంచి న్యూస్ చెప్తామని చెప్పడం జరిగింది. సో మళ్ళీ అందుకొరకని మంగళవారం రోజు మళ్ళీ ప్రజా దర్బార్కి రావడం జరిగింది. ఈరోజు 400 మంది వచ్చినాము, 400-500 మంది వరకు వచ్చినాము, అయినా మా సమస్య ఇంకా పరిష్కారం కావట్లేదు. మనకు ముందు ఎంపీ ఎలక్షన్లో నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఎంపీ ఎలక్షన్లో నోటిఫికేషన్ లోపే మాకి ఏదో ఒక ఉద్యోగ భద్రత అనేది అనౌన్స్మెంట్ అనేది ముఖ్యమంత్రి ద్వారా చెప్పించుకోవాలనే ఉద్దేశంతో ప్రజా దర్బార్కు రావడం జరిగింది. మేము ప్రజలకు ఏదైతే సమస్యలు ఉంటాయో ఒక ప్రజా దర్బార్ వేదికగా రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు, ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటారు? గడిచిన ప్రభుత్వము రాజరికంలో ఉన్నాం మనం. యాక్చువల్గా తెలంగాణ ప్రజలు రాజరికంలో బతికినాం, గడీల పాలన ఉన్నది. ఆ రాజరికాల గడీల పాలనను ధ్వంసం చేసి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని బతికించిన గొప్ప తెలంగాణ అల్లమల్ల టైగర్ రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం మాకుంది. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని బతికించిన నల్లమల్ల టైగర్ రేవంత్ రెడ్డి గారు. సో మా 2008 డిఎస్సీ అభ్యర్థులు 1200 కుటుంబాలను కూడక బతికిస్తాడని మాకు భరోసా కల్పిస్తాడని అనే ఉద్దేశంతో మేము ప్రజాభవన్కు రావడం జరిగింది. ఒక ఎకరం 26 గుంటల భూమి ఆవుల అసూయ దగ్గరకు వెళ్ళి కొన్నాడు. అట్టి భూమి 1970 నుండి మేమే కబ్జాల కాస్తులో ఉన్నాం. 2016లో మా ఫాదర్ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఆ ఊర్లో ఉండే ఎక్స్సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి మా పక్క ల్యాండ్ వాళ్ళతోని కుమ్మక్కై మాకు ఉండబడిన ఎకరం 26 గుంటల భూమి నుండి 32 గుంటల భూమిని ఒక MRO జగత్ సింగ్ గారితో కుమ్మక్కై ఒక GOMS టీఆర్ఎస్ నాయకులు కుమ్మక్కై అట్టి భూమి నుండి ఒక 32 గుంటల భూమిని దొంగ ప్రొసీడింగ్ ఇచ్చి వేరేటల పేరు మీద మార్చారు. అట్టి విషయంలో మళ్ళీ కొత్తగా వచ్చిన MRO దగ్గరికి పోయి మేము పిటిషన్ పెట్టగా అట్టి MRO గారును అది రాంగ్ అని తేల్చి అట్టి భూమిని మళ్ళీ మా తల్లి పేరు మీద పెట్టాడు. మా తల్లికి తంబి ఇంప్రెషన్ రాకుండా కంటి ఇంప్రెషన్ రాకుండా పోయే వరకు డిజిటల్ సిగ్నేచర్ కాలే. మళ్ళీ దాని తర్వాత వచ్చిన రాజకుమారం అనే MRO మళ్ళీ మాకు నోటీస్ ఇచ్చాడు. మేము చూపించినాం పేపర్స్ అన్నీ, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది, పాన్ ఉంది, కబ్జా ఉంది, 1B ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయన ఓకే అన్నాడు. ఓకే అని తర్వాత మళ్ళా టీఆర్ఎస్ నాయకుల పల్కోడితోని సర్పంచ్తోని ఊరు వాళ్ళతోని మీ కరీంనగర్లో ఉంటాం వాళ్ళతో ఏకీభవించి మళ్ళీ వాళ్ళ భూమి మా భూమి కలిపి ఇంకోళ్ళకు రిజిస్ట్రేషన్ చేసిండు. మా భూమిని దొంగపట్ట వేసుకున్నారు వాళ్ళకు. మా ఫాదర్ బతుకున్నప్పుడు కానీ తర్వాత కానీ టోటల్ అందరిని అడిగినా తెలుస్తుంది ఆ భూమి మేము ఎవరికి సాదా బయనామా కానీ విక్రయించుడు కానీ జరగలేదు. ఇది మా ప్రాబ్లం. అంటే మరి ఈ సమస్య గురించి మీరు అధికారులకు కానీ మీ ఉన్నటువంటి లోకల్ నాయకులకు కానీ యొక్క ఎమ్మెల్యే కానీ కలిసి మాట్లాడలేదన్న సమస్య గురించి చాలా MRO గారిని అడిగినాం. అడిగితే మీరు ఏదైనా కొట్టుకోవాలిగా లేకుంటే కలెక్టర్కి వేయాలి, కలెక్టర్కి పిటిషన్లు పెట్టినాం. పెడితే వాళ్ళు ఏమంటారంటే ఇది మా పరిధిలో లేదు, మా పరిధిలో లేదు, MRO రిపోర్టు కలెక్టర్కి పంపుతా, మీరు ఏదైనా ఉంటే కొట్టుకోవాలి లేకుంటే అని చెప్పారు టీఆర్ఎస్ నాయకులు కాబట్టి వాళ్ళకి మాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. ఓకే.
గత 5 సంవత్సరాల నుండి మేము నానా అవస్థలు పడుతున్నాం. మేము ఆడి కోతే వాళ్ళు మీ కంప్లైంట్ ఇచ్చినా పోలీసు వాళ్ళు తీసుకుంటలేరు, వాళ్ళని విలిపిస్తలేరు. వాళ్ళు మొత్తం కబ్జా చేసి ప్లాట్లు పెట్టడానికి ఆ శ్రీనివాసరావు అనేటే తుమ్మనపల్లి ఎక్స్ సర్పంచ్, ఆయన మా టీఆర్ఎస్లో పెద్ద లీడరు, రసమయ్య బాలకృష్ణ ఎమ్మెల్యేలతోని మినిస్టర్లతోని తిరిగిన వ్యక్తి, మా పలుకుబడి లేకుండా చేసి అట్లా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అధికారంలో పలుకుబడిందని చెప్పేసి మీ యొక్క భూములను కబ్జా చేసుకొని తీసుకున్నారని? మా ఫాదర్ చనిపోయింది కాబట్టి అటు భూమిని మా పేరు మొటేషన్ కాకుండా ప్రైవేటెడ్ ప్రాపర్టీలో ఎంట్రీ చేయించి మాకు పాస్బుక్ వందకుండా చేసి మా అమ్మకు తమ్మి ఏళ్ళు అరిగిపోయినాయి, కన్ను తమ్మి ఆపరేషన్ రాకుండా డిజిటల్ సిగ్నేచర్ కాలేదు. అట్టి భూమిని చూసి రేటు ఎక్కువ ఉందని తెలిసి ఇలా నలుగురు ఉమ్మడి ఆస్తిని దొబ్బెత్తే నాకు ఏ ప్రాబ్లం రాదని చనిపోయిన ఆయన మీద ఒకటి క్రేడ్ వేయించి ఈ పని చేస్తాడు. మరి దీనికి సంబంధించి మీ సమస్యకు పరిష్కారం ఇచ్చారన్న? ఎవరు మీ ప్రజావానికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, టీఆర్ఎస్ చేసిన దౌర్జన్యాలన్నీ వెలుగు తీస్తుండే కాబట్టి మాకు కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మీరు ఇక్కడ రావడం జరిగింది. ఇచ్చిరా మీకు సంబంధించినటువంటి దీనికి? ఇచ్చినాం పత్రిక, వాళ్ళు కలెక్టర్ గారికి పంపిస్తాం, న్యాయం జరుగుతుందని చెప్పారు.